రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ మండలి చైర్మన్ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్రావు ఆధ్వర్యంలో జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్థిక సమీకృత సేవల్లో భాగంగా పాడి రైతులు పాడి పశువులను ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు. వారికి అండగా స్టేట్ గవర్నమెంట్ రైతులు 0.92కి కల్పిస్తూ రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్స్ తో అనుసంధానం చేయడం జరిగింది. ఇది ప్రతి పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వాసిరెడ్డి భాస్కర్రావు, డాక్టర్ ముద్రగడ వీరరాఘవరావు, చీఫ్ మేనేజర్ హేమంత్ కుమార్, ఆర్డీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ మోహన్ రంగ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రావణ్ కుమార్, డాక్టర్ విభా, వార్డు మెంబర్ కోరుప్రూలు రమణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, పాడి రైతులు పాల్గొన్నారు. ఈ లోపు మీది మీ దగ్గర ఉండేటటువంటి పాడి గేదెలకి ఇవన్నీ చేయించుకొని ఆ ప్రక్రియ ద్వారా మీరు దరఖాస్తులు కనుక పంపిస్తే మన పశు సంవత్సర సహాయకులు మన బ్యాంకర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీకు లోని జాగ్రత్తగా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మన ఉపసర్పంచ్పూడి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్న 766 జిల్లాలకు గాను పైలట్ ప్రాజెక్ట్ విధంగా 7 జిల్లాలను మాత్రమే సెలెక్ట్ చేసింది. రేపు స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందువల్ల మళ్ళీ మనకు అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరికీ యొక్క నమస్కారాలు. ఈ సమావేశ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటి ఏంటంటే ఎవరికైతే మన రౌతులపూడి విలేజ్లో ఎవరికైతే ఖాతాలు లేవు వాళ్ళకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం. జీరో బ్యాలెన్స్ ఇవ్వలేదు నాకు చెప్పేస్తారు ఎంత రాస్తుందని. అది గురించి వేరే వేరే చెప్తే నీకు ఏ గైడెన్స్ కావాలో ఏ ప్రాసెస్ చేయించుకోవాలో చెప్తే ఆయన మనకి పార్టీ ప్రమేయం పెట్టుకోవద్దు. అందరం కూడా మన రైతులుగా సాధించుకొని వచ్చిన వాళ్ళకి వచ్చి మనకు కూడా రావడానికి సహకరించాలని నా ఉద్యోగం కృషి చేస్తాను. ఇప్పుడు